నేను విశ్వామిత్రునిగా మారడానికి కారణం ఏమిటి అని అడుగుతుంటివా? నేను ముందు క్షత్రియుడనై రాజ్యము పరిపాలించినటువంటి వాడను. కౌశిక మహర్షి అందు కౌశిక మహాచక్రవర్తి అని అందురు. అయినా నేను రాజ్యము ఏలి ఏలి విసిగించి ఇప్పుడు బ్రహ్మజ్ఞానము మహా గొప్పదని తెలుసుకొని తపంబు చేసి నేను వృషశృంగుడనిగా మారినవాడనైతిని. మీరు ఆ గాంధేయ రాజకుమారైన గాలి నందనుడు ఆ యొక్క కౌశిక మహారాజేంద్రుడవారు. అయినా మీరు ఒక రోజు యుద్ధానికి వేటకు వెళ్లి వెళ్లిన సమయంలో వశిష్ఠుల వారు నీకు అన్నోదకములు పెడతా రమ్మని ఇంటికి పిలిచారు. వాళ్ళ ఆశ్రమానికి పోయే వరకు వాళ్ళ ఆశ్రమము లోపల ఏమి లేదు, నాకేం పెడతాడని ఈ యొక్క కపట బుద్ధితోని వేలాది మందిని పిలిపించి అతడు నువ్వు యజ్ఞం పెట్టించావు. వాళ్ళు నీకు ఆవుతో నువ్వు పెట్టాను చూసి ఆవు నాకు కావాలని అడిగావు. అవునా? ఆ ఆవుని ఇవ్వనని ఆ రాజేంద్రుడు అన్నందుకు నీవు కోపించి బలవంతంగా తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన శాపంతో బయటకు వెళ్ళి నువ్వు తపస్సు చేసి నేను తపస్సు చేసుకోవాలని మహర్షివైనవు కదా. మహారాజా, నువ్వు బ్రహ్మకు మరో బ్రహ్మవు, సృష్టికర్తవు కదా. బ్రహ్మదేవుడేమో